బీట్రూట్ ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుందో అలాగే అందాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే ఉపయోగపడుతుందండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వింటర్లో పెదాలపై క్రాక్స్ వస్తూ ఉంటాయి, అలాగే కొందరికి పెదాలపై నలుపు ఉంటుంది. ఇవన్నీ పోవడానికి నేను మంచి లిప్ బామ్ తయారు చేసి చూపిస్తాను. లిప్ బామ్ తయారు చేయడానికి 2 బీట్రూట్స్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసి పెట్టుకోండి. ఇలా చెక్కు తీసి పెట్టుకున్న బీట్రూట్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటిని గ్రేట్ కూడా చేసుకోవచ్చు. గ్రేట్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకు జ్యూస్ ఎక్కువగా రాదు. నేను చెప్పిన మెథడ్లో వీటిని జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ పెద్ద పెద్ద ముక్కల్ని మనము మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుంటే మనకు జ్యూస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు ఒక 3 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే స్మూత్గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇందులోంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసే మెథడ్ కూడా నేను చూపిస్తున్నానండి. మనం ఫిల్టర్లో వేసుకుంటే జ్యూస్ అంతగా రాదు. ఇలా ఒకటి క్లాత్ తీసుకుని, వైట్ క్లాత్ తీసుకుని అందులో వేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న జ్యూస్ అంతా మనకు వచ్చేస్తుంది. మనము ఫిల్టర్తో చేసుకున్నామంటే అంతగా జ్యూస్ రాదు. నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, చూడండి జ్యూస్ ఎలా వచ్చిందో. మొత్తం అంతా ఇలా జ్యూస్ తీసుకోవాలి. తీసుకునే పాత్రం చూసారా మీరు? ఆ పాత్ర కాస్త మందంగా ఉండాలండి. అది స్టీల్ పాత్ర అయినా సరే, అల్యూమినియం పాత్ర అయినా సరే చాలా మందంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనము ఇప్పుడు వేడి చేయాల్సి ఉంటుంది. సో వేడి చేసేటప్పుడు మనకు కొంచెం మందంగా ఉండే పాత్ర తీసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకు పైన పిప్పి ఏదైతే వస్తుందో అది వేస్ట్ చేయకుండా మన గార్డెన్లో ఉన్న మొక్కలకి వేసుకోవాలి. బీట్రూట్ మనకెంత యూజ్ అవుతుందో మొక్కలకు కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందండి. సో ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా మనకు మొక్కలకు వాడేద్దాం. ఈ బీట్రూట్ జ్యూస్ని మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టి సిమ్లో మనకి చిక్కని పేస్ట్ వచ్చే వరకు మరిగించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టి మరిగించుకోవాలి, లేదంటే మాడిపోతుందండి, లేదంటే పొంగిపోతుంది. సో ఇవి రెండు జరగకుండా ఉండాలంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం చిక్కని పేస్ట్ వచ్చే వరకు మనము మరిగించుకోవాలి. మనకి ఇలా మరిగించుకోవడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. సో ఇలా చక్కగా కలుపుతూ మరిగించుకోవాలి. చూసారు కదా, చివరికి చిక్కని పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకొని, వైట్ వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, ఆ వైట్ వ్యాజ్లిన్ తీసుకోవాలి. ఈ వ్యాజ్లిన్ మనం 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న క్రీమ్ కొద్దిగా ఉంది కాబట్టి అందులోకి 1 టీ స్పూన్ వ్యాజ్లిన్ అయితే సరిపోతుంది. క్రీమ్ వేడి మీద ఉన్నప్పుడే ఈ వ్యాజ్లిన్ని మనం అందులో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వేడి మీద ఉన్నప్పుడే ఇది మెల్ట్ అవుతుందన్నమాట. సో అందుకనే వేడి మీద ఉన్నప్పుడే 1 టీ స్పూన్ వ్యాజ్లిన్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 15 to 20 డేస్ నిల్వ ఉంటుందండి. డైలీ నైట్ పడుకునే ముందు మనకు పెదాలకి అప్లై చేసుకుంటే పెదాలపై ఉన్న నలుపు మొత్తం పోతుందండి. అలాగే పెదాలు పింక్ కలర్లోకి మారిపోతాయి. వింటర్లో వచ్చే క్రాక్స్ను కూడా ఇది అవాయిడ్ చేస్తుంది, ఈ లిప్ బామ్. సో మీరు ఇంట్లో ఉన్న బీట్రూట్ని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో చూసారు కదా. ఇది మనకు లిప్కే కాకుండా స్కిన్కి కూడా ఎలా యూజ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు తయారు చేసిన ఈ లిప్ బాము మనకి హెల్దీకి హెల్దీగా ఉంటుంది. అండ్ న్యాచురల్ లిప్ బామ్, ఎలాంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా తయారు చేసిన లిప్ బామ్ అండి ఇది. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేశానండి, మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకుని మనము గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను స్క్రీన్పై చూపిస్తున్నట్టు కొంచెం బామ్ తీసుకొని ఇలా పెదాలపై అప్లై చేసుకుని 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు లిప్స్పై ఉన్న బ్లాక్ కలర్తో పాటు క్రాక్స్ను కూడా కంప్లీట్గా తీసేస్తుందండి. సో బీట్రూట్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.